హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ సేమియా పాలైస్ చిన్నతనంలో అందరూ ఈ సేమియా పాలైస్ని తినే ఉంటారు మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ సేమియా పాలయస్ని ఎలా రెడీ చేయాలో చూద్దామా దీనికి ముందుగా ఒక పాన్లో హాఫ్ కప్పు సేమియాను తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఐసుల్ని రెడీ చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ కప్పు సేమియాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ని అలాగే నెయ్యిని ఏమీ యూజ్ చేయకుండా సేమియాలు అనేవి మనకి డ్రైగా మాత్రమే ఫ్రై చేసుకోవాలి సేమియాలు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి గ్యాస్ లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ హీట్ చేసినట్లయితే సరిపోతుంది ఇలా సేమియాలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాలను తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ సేమియాలను తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పాలను తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలన్ని పైన తొరకకట్టకుండా గరిడితో కదుపుకోవాలి ఇక్కడ మనకి సేమియాలు అనేవి ఎక్కువ ఉడికినట్లయితే మనకి ఐస్ చేసేటప్పుడు సేమియాలు అనేవి పేస్ట్ కింద అయిపోతాయి అందుకని చెప్పేసి సేమియాలు మనకి మీడియంగా ఉడకబెట్టినట్లయితే సరిపోతుంది ఇలా సేమియాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పు సేమియాని తీసుకున్నాను కాబట్టి నేను ముప్పావు కప్పు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ని ఎక్కువ తినే వాళ్ళయితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ బాగా దీంట్లో కరిగిపోయేలాగా ఒక టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి షుగర్ని వేసిన తర్వాత ఈ పాలనేవి ఎక్కువ మరగనివ్వకూడదు ఎందుకంటే మనకి ఐస్ రెడీ చేసేటప్పుడు కుల్ఫీలాగా రెడీ అయిపోతుంది అందుకని చెప్పేసి షుగర్ వేసిన తర్వాత షుగర్ బ్లెండ్ అయ్యే వరకు మాత్రమే ఈ పాలను మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మాల్స్ని తీసుకుంటున్నాను మీకు ఐస్ క్రీమ్ మాల్స్ అవైలబుల్ లేనట్లయితే కనుక స్టీల్ గ్లాసులు అయినా సరే ఈ ఐసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు సేమీ ఐస్లను రెడీ చేస్తున్నాను అలాగే రెండు సబ్జా గింజల్ని కూడా ఐస్ని కూడా రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు ఐస్ క్రీమ్ మాల్స్లో అయితే కనుక గింజల్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మిగిలిన రెండు ఆటల్లో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సేమ్యాలను వేస్తున్నాను ఇక్కడ ఈ సేమ్యాలు చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అలాగే నేను సబ్జా గింజల్ని వేసిన దాంట్లో కూడా నేను సేమ్యాలని పైన వేస్తున్నాను ఇక్కడ మనకి సబ్జా గింజలు అనేవి మనకి కింద కనిపిస్తాయి కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాను ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మాల్స్ని డీప్ ఫ్రిజర్లో నాలుగు నుంచి ఐదు గంటల వరకు హైలో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మనం ఐస్ క్రీమ్ మాల్స్ని బయటికి తీసి వీటిని క్యాప్ ఓపెన్ చేయాలి ఇలా క్యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేసినట్లయితే మనకి ఐసెస్ అనేవి సరిగ్గా రావు కొంచెం వాటర్ని తీసుకుని దాంట్లో ఒక టూ మినిట్స్ ఉంచి అప్పుడు మనం క్యాప్ని తీసినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే సేమియా ఐస్ అనేది కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే సబ్జా గింజలు నేను కింద వేసాను కాబట్టి మనకి కింద పాటలో గింజలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు వీటిని మనం పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంట్లోనే హైజనిక్గా ఇలా సేమియా పాలైస్ని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్